Hey guys, hello. This is Pran Kumar. Welcome to my channel. Guys, ee roju ee video lo meeku nenu 60,000 plus templates ni aithe free ga download chesukune website kosam cheptanu. So indulo manaku vache sariki logos untayi, alane after effects intros untayi, next vache sariki manaki web templates untayi ante WordPress plugins, WordPress themes, alane PSD templates untayi and Photoshop actions untayi, Photoshop presets untayi, patterns untayi, textures untayi, alane manaki Lightroom presets untayi. So ila cheppukunte pothe chaala undi anamata. So ee roju aithe ee website kosam cheptunnamu. Website name vache sariki gift for design. So ee గిఫ్ట్ ఫర్ డిజైనర్. సో వెబ్సైట్ నేమ్ అయితే ఇదే అనమాట. ఇక్కడ చూసుకుంటే మనకి కేటగిరీస్ ఉన్నాయి. కేటగిరీస్ లో చూసుకుంటే యాడ్ఆన్స్ ఉన్నాయి, యాడ్ఆన్స్ బ్రషెస్ ఉన్నాయి, యాక్షన్ ప్రిసెట్స్ ఉన్నాయి, సిఎంఎస్ టెంప్లెట్స్ ఉన్నాయి, ఫాంట్స్ ఉన్నాయి, గ్రాఫిక్ టెంప్లెట్స్ లోగోస్ ఉన్నాయి, మనకి యూఐ డిజైన్ ఉంది, ప్రోడక్ట్ మాకప్స్ ఉన్నాయి, వీడియో టెంప్లెట్స్ ఉన్నాయి, వీడియో టెంప్లెట్స్ వచ్చేసరికి లోగో ఉంది, ఓపెనర్స్ ఉన్నాయి, ప్రోడక్ట్ ప్రోమోస్ ఉన్నాయి, టైటిల్స్ ఉన్నాయి, సో బ్రాడ్కాస్ట్ ఉంది, వర్డ్ ప్రెస్ ఉంది, వర్డ్ ప్రెస్ లో ప్లగిన్స్ ఉన్నాయి, థీమ్స్ ఉన్నాయి. సో ఇలా చూసుకుంటే మనకి 60,000 ప్లస్ అనమాట. చూడండి ఇక్కడ 64,561 అయితే మనకి ఐటమ్స్ అయితే ఉన్నాయి. సో ఇందులో మీరు మాక్సిమం లోగోస్ అన్ని కూడా ఇక్కడ నుంచి మీరు తీసుకోవచ్చు, అలానే మీరు ఇంట్రోస్ తీసుకోవచ్చు. సో మీరు కస్టమైజ్ కూడా బాగా చేసుకోవచ్చు మీకు ఎడిటింగ్ వస్తే. సో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూద్దాము. ఇక్కడ చూడండి ఇది కనిపిస్తుంది కదా FKDCME అని, దీని మీద అయితే రైట్ క్లిక్ చేసి ఓపెన్ చేసుకోండి. సో ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు ఇలా ఒక ట్యాబ్ అయితే వస్తుంది. సో మీరు ఇక్కడ ఇప్పుడు ఏం డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ నేను లోగో చేసుకుందాం అనుకుంటున్నాను, గేమింగ్ లోగో, సో గేమింగ్ అని క్లిక్ చేశాను, సెర్చ్ కొట్టండి. సో సెర్చ్ కొట్టిన తర్వాత మీకు లోగోస్ అయితే వస్తాయి. సో ఈ లోగో బాగుంది, సో ఈ లోగో అయితే సెలెక్ట్ చేసుకున్నాను నేను. సో ఇప్పుడు వచ్చేసరికి ఇది డౌన్లోడ్ చేసుకోవాలి. ఇది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ ఐటమ్ కోడ్ అయితే ఉంది కదా, ఈ ఐటమ్ కోడ్ ని కాపీ చేసుకుని ఇందులోకి వచ్చి ఇక్కడ పేస్ట్ చేయండి. సో మనకైతే మన యూఆర్ఎల్ అనేది జనరేట్ అవుతుంది. సో ఇక్కడ క్లిక్ హియర్ అని ఉంది కదా, సో దీని మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మనకి గూగుల్ డ్రైవ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ డౌన్లోడ్ అయితే బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మీకు లొకేషన్ ఎక్కడో దగ్గర సేవ్ చేసుకోండి. సో ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకున్న దాన్ని ఎక్స్ట్రాక్ట్ అయితే చేయాలి. సో ఎక్స్ట్రాక్ట్ అయితే చేసుకున్న తర్వాత మీకు ఫోల్డర్ ఓపెన్ అవుతుంది. ఫోల్డర్ లో వచ్చేసరికి మీకు, సో ఇక్కడ వచ్చేసరికి మనకి లోగో పిఎన్జీ ఉంది, ఈఎస్పి ఉంది, అలానే ఏ అంటే మనకి ఇల్లస్ట్రేటర్ కూడా ఉంది. సో ఇల్లస్ట్రేటర్ లోగో అయితే ఓపెన్ చేస్తాను మీకు, అండ్ అలానే పిఎన్జీ కూడా ఓపెన్ చేస్తాను. ఇక్కడ మనకి ఇల్లస్ట్రేటర్ లో వచ్చేసరికి ఫాంట్ అయితే లేదంటుంది కదా, సో అవసరం లేదు, మీ దగ్గర ఉన్న ఫాంట్ కూడా మీరు పెట్టుకోవచ్చు. లేదనుకుంటే ఇక్కడ ఫాంట్ నేమ్ అయితే కనిపిస్తుంది కదా, సో దీన్ని అయితే మీరు సెర్చ్ చేసి డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ అయితే చేయొచ్చు. సో క్లోజ్ చేసండి. క్లోజ్ చేసిన తర్వాత ఇదిగోండి లోగో అయితే మాత్రం ఇదనమాట. సో ఇప్పుడు మనం ఎవ్రీ లేయర్ అయితే కస్టమైజ్ చేసుకోవచ్చు. ఎలా కస్టమైజ్ చేసుకోవచ్చు అంటే చూడండి, కలర్ అనేది మీరు చేంజ్ చేసుకోవచ్చు. సో మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ మీరు ఇక్కడైతే పెట్టుకోవచ్చు. ఇలాంటి లేయర్స్ అయితే ఇక్కడ ఉంటాయి మనకి. సో ఈ లేయర్స్లో వచ్చేసరికి మీరు కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. అంటే ఇక్కడ హ్యాండ్ అయితే ఉంది, సో హ్యాండ్ కలర్ మీరు చేంజ్ చేయాలనుకుంటే చేంజ్ చేయొచ్చు. సో అలానే మీరు జాయిస్టిక్ కలర్ కూడా చేంజ్ చేయాలంటే చేంజ్ చేయొచ్చు. ఇక్కడ మీరు క్లిక్ చేసుకొని ఇప్పుడు డార్క్ ఎల్లో అయితే ఉంది, ఈ డార్క్ ఎల్లో రెడ్ కలర్ చేద్దాము. సో అయ్యింది కదా. సో మళ్ళీ ఎల్లో కలర్ ఉంది, సో ఈ ఎల్లో కలర్ని సెలెక్ట్ చేసుకొని నేను ఏదో కలర్ ఎల్లో కలర్ ఉంది కదా, సో గ్రీన్ కలర్ తీసుకుంటాను. సో ఇదిగోండి లోగో అయితే చేంజ్ అయింది. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ లేయర్ని ఆపేసి మీరు సో ఫైల్స్లోకి వెళ్ళిన తర్వాత ఎక్స్పోర్ట్ ఉంటుంది, ఎక్స్పోర్ట్ సో సేఫ్ ఫర్ వెబ్ అని ఉంటుంది. సో దీని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఒరిజినల్ మీద క్లిక్ చేసుకోండి, పిఎన్జీ 24 పెట్టుకొని సేవ్ చేసుకుంటే మీకు పిఎన్జీలోకి అయితే సేవ్ అయిపోతుంది. సో మీరు ఇక్కడ దీన్ని ఎక్కడైనా ఇప్పుడు పెట్టుకోవడానికి వీలుగా ఉంటుంది అనమాట మీకు. సో నెక్స్ట్ వచ్చేసరికి మిగతా చూద్దాం ఒకసారి. సో మళ్ళీ సైట్లోకి అయితే వచ్చాము. ఇంకా ఇక్కడ చూసుకుంటే మీకు చాలా ఉంటాయి అనమాట, అంటే వీటి కోసం చెప్పాలనుకుంటే ఈరోజు అంతా కూడా సరిపోదు, చాలా ఉంటాయి. సో మీకు గ్రాఫిక్ డిజైనింగ్ మీద ఐడియా ఉంటే మాత్రం ఇవి దేనికి యూజ్ అవుతాయి ఏంటి అనేది తెలుస్తుంది. సో మెయిన్గా మీకు కావాల్సింది లోగోసే, కనుక ఒక లోగో కోసం చెప్పాను. ఇంకా ఇంట్రోస్ ఉండాలి కదా, సో మీకు ఇంట్రోస్ కావాలనుకుంటే మీరు ఇక్కడైతే, సో ఇక్కడ మీరు వీడియో టెంప్లెట్స్లోకి వెళ్ళాలి. ఈ వీడియో టెంప్లెట్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ లోగో అయితే ఉంటుంది, సో లోగో మీరు క్లిక్ చేసుకోండి. సో ఇది చూసుకుంటే ఇప్పుడు మీకు ఇక్కడ ఓపెనర్స్ అయితే ఉంటాయి, లోగో ఇంట్రోస్ అయితే ఉంటాయి అన్నమాట ఇక్కడ. సో ఇక్కడ నుంచి అయితే మీరు వీటిని యూజ్ చేసుకోవచ్చు. ఇంకా అయితే మనం దీంట్లో టైటిల్స్ అయితే చూసుకుందాము. సో టైటిల్స్ ఎలా ఉన్నాయో చూపిస్తాం మీకు, చాలా బాగుంటాయి, థంబ్నైల్లో యూజ్ చేసుకోవచ్చు వీటిని. సో చూడండి టైటిల్స్ అయితే ఇవే అనమాట, చూసారు కదా చాలా బాగుంటాయి టైటిల్స్. వచ్చేసరికి మీరు వీటిని కస్టమైజ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటాయి. మీరు ఒక ప్రో లెవెల్లో థంబ్నైల్స్ చేసుకోవాలనుకుంటే ఇలాంటి టైటిల్స్ యూజ్ చేయొచ్చు. సో మీకు ఎడిటింగ్ రాకపోతే వీటిని మీరు యూజ్ చేసుకుంటే మీకు బాగుంటుంది అనమాట. సో గైస్ ఈ వీడియోని అయితే మాక్సిమం వీలైనంత వరకు అందరికీ షేర్ చేయడానికి ట్రై చేయండి. నాకు వ్యూస్ కోసం నేను అడగట్లేదు, మీకు నేను ఇది షేర్ చేసేటప్పుడు మీరు తెలుసుకుంటారు, అలానే చాలామంది తెలుసుకుంటే వాళ్ళకి యూజ్ అవుతుంది ఎడిటింగ్ రావడం వాళ్ళకి.
అండ్ వాళ్ళు నేర్చుకోవడానికి కూడా ఉంటాయి, ఎందుకంటే ఇందులో లేయర్స్ ఉంటాయి, సో లేయర్స్ని చూసి నేర్చుకునే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకే షేర్ చేయమంటున్నాను, వీలైనంత వరకు మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి వెబ్సైట్ కోసం. మేబీ అంటే ఇవి బాగా యూస్ చేసుకుంటారు, ఇంట్రోస్ కానీ లేదంటే ఇవి లోగోస్ కానీ వీటికి సంబంధించిన టెంప్లెట్స్, వర్డ్ ప్రెస్ టెంప్లెట్స్ ఇవన్నీ యూజ్ అవుతాయి చాలా మందికి. గ్రాఫిక్ డిజైన్ టెంప్లెట్స్ అన్ని మాక్సిమం యూజ్ అవుతాయి ఇప్పుడు, అందరికి ఇవి కావాలి. సో ఈ వీడియోని అయితే షేర్ చేయండి. సో ఇది మీకు చెప్పినందుకు అట్లీస్ట్ నాకు ఒక లైక్ అయితే వేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని నేను అడగగలను కానీ అది మీ ఇష్టం, బట్ లైక్ అయితే ఇవ్వండి, మీకు ఇది యూజ్ అవుతుంది కనుక. సో ఒక లైక్ అయితే మీ దగ్గర నుంచి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఈ వీడియో అయితే వింటే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, అంతవరకు టేక్ కేర్ గైస్, హ్యావ్ ఏ నైస్ డే.